वन देवतल मोक्कुलु तीर्चुकुनेंदुकु निलुवेत्तु बंगारं समर्पिंचुकुनेंदुकु चीरे सारेलु अम्मलकु इच्चेंदुकु देश नलुमूलल नुंची भक्तुलु तरलि वस्तुन्नारु। మేడారం జనజాతరలో ఇవాళ తొలిఘట్టం ఆవిష్కృతం కానుంది। జాతరలో సారలమ్మ గద్దెలపైకి రావడం తొలిఘట్టం। కన్నెపల్లిలోని సారలమ్మ గుడి నుంచి అమ్మ ప్రతిరూపమైన పసుపు కుంకుమ మేడారానికి తీసుకొస్తారు। ముందు మేడారంలోని సమ్మక్క గుడి దగ్గర పగిడిద్దరాజు సమ్మక్క పెళ్లి జరుగుతుంది। తర్వాత సారలమ్మ గద్దెపై కొలువు తీరుతుంది। పూనుగొండలో పగిడిద్దరాజు కొండాయిలో గోవిందరాజులు కొలువై ఉన్నారు। వీళ్ళిద్దరిని ఇవాళ గద్దెకి తీసుకొస్తారు। మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పొనుగొండ్ల గ్రామం నుంచి ఇప్పటికే మేడారం బయలుదేరాడు పగిడిద్దరాజు। పెనుక వంశీయులు పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు చేసి పగిడిద్దరాజును తీసుకుని ఊరేగింపుగా వస్తున్నారు। ఎస్ మరిన్ని డిటైల్స్ యోగిత అందిస్తారు। యోగిత ఓవర్ టు యు। ఇవాళ జాతర ప్రారంభమవుతోంది కాబట్టి ఈ రోజు జాతర ప్రారంభమవుతోంది। అంటే కన్నెపల్లి నుంచి సారలమ్మని తీసుకొచ్చేటువంటి ఘట్టం ఉంటుంది। గిరిజన పూజారుల సమక్షంలో ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ఈ కార్యక్రమాలను కూడా జరుగుతాయి। ఇక పొనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు అదే విధంగా కొండాయి నుంచి గోవిందరాజులు కూడా ఈ రోజు గద్దెలపైన కొలువు తీరబోతున్నారు। రేపు చిలకలగుట్ట నుంచి సమ్మక్క రాబోతోంది। ఇక ఎల్లుండి చూసుకుంటే గనక ఇద్దరు అమ్మవార్లని దర్శించుకునేటువంటి కార్యక్రమం భారీగా జన సందోహం మధ్య ఉంటుంది। గవర్నమెంట్ ఇంకా బాగు చేయాలి। నీ పేరేం? అనుష। సో బాగుందా ఇక్కడ అంతా జాతర? ఆ బాగుంది। నువ్వేం చేస్తున్నావు? అమ్మవార్లని మొక్కుందావా? నీ పేరేంటి? నాగేశ్వరి। నాగేశ్వరి, సో ఇక్కడ చిన్న పిల్లలే కాదు చంటి పిల్లల్ని కూడా తీసుకొని వచ్చినటువంటి పేరెంట్స్ ఉన్నారు। మరి మీరు ఎక్కడ నుంచి? కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర నుంచి వచ్చామండి। కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర నుంచి? చాలా బాగుందండి। మీరు ఫామ్ హౌస్ నుంచి వచ్చారు కాబట్టి బాగుంది అంటున్నారు? కాదండి, ఎట్లయినా చెప్తున్నారు, అంతకు ముందు కన్నా ఇప్పుడు జనాభా ఎక్కువ ఉంది కాబట్టి అట్లా చెప్తున్నారు। ఫామ్ హౌస్ నుంచి రావడం కోసం లేదు, చాలా బాగుంది ఇప్పుడు। సో మీరు ఎక్కడ నుంచి? గజ్వేల్ నుంచా? ఎట్లుంది మేడారం జాతర? బాగుంది। ఈసారి ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి। కేసీఆర్ కు ధన్యవాదాలు, చాలా మంచిగా రోడ్ అన్ని మంచిగా ఉన్నాయి। అప్పుడు మేము ఇప్పుడు వచ్చిన చిన్నప్పటి నుంచి వస్తాము, ఇంత లేదు, ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది। ఏం లేదు, మళ్ళీ బస్సులు గిట్ల మంచిగా ఉన్నాయి, సలవాత అంతా మంచిగా ఉంది, నల్లలు గిల్ల ఏ ఇబ్బంది లేదు, మంచిగా ఉంది, దర్శనం కూడా మంచిగా చేసుకుంటాం। సో ఇప్పటికి జాతర ఈ రోజు ప్రారంభమైనప్పటికీ కూడా మనం చెప్పుకున్నట్టు ఒక నెల రెండు నెలల ముందు నుంచే ముందస్తు దర్శనాలు చేసుకునేటువంటి భక్తుల సంఖ్య కూడా ఎక్కువే అని చెప్పాలి। అంటే కేవలం ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఇలా ఏపీ, తెలంగాణ, ఇలా అన్ని చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కూడా సమ్మక్క సారక మేడార మహాజాతరకి విచ్చేసి అమ్మవార్లను దర్శించుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి। అయితే ఇప్పటికే ఒక 70 నుంచి 80 లక్షల మంది వరకు భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారనేటువంటి ఒక అంచనా ఉంది దర్శించుకున్నట్టుగా। ఇక ఎల్లుండి వరకు చూసుకుంటే పీక్స్ కి వెళ్తుంది సిచ్యువేషన్. ఎల్లుండి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఇద్దరు అమ్మవార్లని దర్శించుకునేటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో, ఇంకా ఆ టైంకి భక్తజన సందోహం మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది। సుమారు 1.5 కోటి మంది వరకు కూడా భక్తులు వస్తారనేటువంటి అంచనా. ఇక దానికి తగ్గట్టే ఇక్కడ జంపన బాగు దగ్గర కూడా రద్దీ బాగా పెరిగింది. చిన్న పిల్లల దగ్గర నుంచి చంటి పిల్లలు నేసుకొని కూడా అందరూ ఇక్కడ జంపన బాగులో స్నానం ఆచరించి జంపన్నని దర్శించుకొని ఆ తర్వాత అమ్మవార్లను దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇది ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇక పోలీసు పహారా కూడా బాగానే ఉందని చెప్పొచ్చు. అలాగే పోలీసులకు సపోర్ట్ చేస్తూ స్టూడెంట్ వాలంటీర్స్ కూడా చాలా మంది వారి సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి. కేయూ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు కానీ ఇంకా వేరే సంస్థల నుంచి వచ్చినటువంటి వాలంటీర్స్ అందరూ తమ తమ సేవలు అందిస్తూ ఉన్నారు.
ఇక అడుగడుగునా షాపింగ్ కి అనుకూలంగా ఉండేటువంటి చిరు వ్యాపారుల దగ్గర నుంచి ఒక పెద్ద షాప్స్ వరకు కూడా ఒక సుమారు లక్షల టర్నోవర్స్ జరిగేటువంటి వాతావరణం ఇక్కడ కనబడుతుంది మనకి ఇక్కడ సో ఇది ఓవరాల్ గా సందడి వాతావరణం అయితే కనిపిస్తోంది మేడార మహాజాతర కానీ ఎప్పటి మీద చూసుకుంటే కొంత భక్త జనం తగ్గినప్పటికీ కూడా ఈ వాతావరణం కూడా చాలా భారీగానే ఉందని చెప్పొచ్చు సో రోజు ప్రముఖుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంది మంత్రులు ఎమ్మెల్యేలు అదే విధంగా ఇక్కడ ఉండేటువంటి ములుగు ఎమ్మెల్యే సీతక్క కానివ్వండి ఇక మంత్రి సత్యవతి రాథోడ్ ఇలా చాలా మంది రోజు ఇక్కడికి వచ్చి ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అలాగే ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉన్న కలెక్టర్ కూడా రోజు ఇక్కడ పరిస్థితుల్ని పరీక్షిస్తున్నటువంటి సమీక్షిస్తున్నారు ఇక థాంక్యూ యోగితా